రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట వీటిని స్వయంగా ఐంక్ టైగర్ ఎన్టీఆర్ఏ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఎన్నికల ప్రచారం త్వరలోనే ఉండబోతుందని అంటున్నారు ఈ ఎన్నికల ప్రచారం మొత్తాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన భుజస్కందాలపై మోయబోతున్నారు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే ఎన్నికలు కనివిని ఎన్నికల ప్రచారం కనీ విని ఎరుగని రీతిలో ఉండబోతోంది ఇక ఎన్నికల ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా లక్ష సైకిళ్లను కొనుగోలు చేశాడు ఈసారి ఎన్నికల ప్రచారం సైకిళ్ల మీద ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రను చేపడతారు ఇందుకోసం ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి లక్ష సైకిళ్లను కొనుగోలు చేశాడు తాజాగా ఈ విషయం తెలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అయిపోయారట టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నారనే వార్తతో వైసీపీ పార్టీ నాయకుల్లో భయం మొదలైంది ముఖ్యంగా సీఎం జగన్ ప్రచారం కోసం ఎన్టీఆర్ లక్ష సైకిళ్లను కొనుగోలు చేశాడనే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు ఈ విషయం తెలిసి ఏం చేయాలో దిక్కుతోచనే స్థితిలో ఉన్నారట సీఎం జగన్ ఎన్టీఆర్ కనుక టీడీపీ ప్రచారానికి వస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది ఇక ప్రచారం కోసం ఎన్టీఆర్ లక్ష సైకిళ్లను కొనుగోలు చేశాడనే విషయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకింత ఇంకా షాక్లోనే ఉన్నట్లుగా చెబుతున్నారు ఎన్టీఆర్ కనుక ఎన్నికల ప్రచారం కోసం రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసి ఎలాగైనా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇక ఇలాంటి విషయాలు తెలుసుకున్న అధికార పార్టీ నాయకులైతే షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ఏ రంగంలోకి దిగుతున్నారనే విషయం తెలిసి ఏపీసీఎం జగన్ ఎన్టీఆర్ తాకినీని తట్టుకునేలా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి